సుబ్బారెడ్డి గారు, మీరు తప్పులు చేశారు. మీరు లీగల్గా, ఎందుకంటే మీరు లీగల్గా చాలా గొప్పవాళ్ళు. వైవి సుబ్బారెడ్డి గారు, మీ కుటుంబీకులు అందరూ వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపేసి ఆయన గుండిపోటని చెప్పారు, గొడ్డలతో నరికేసి గుండిపోటని చెప్పారు మీరు. ఈ రోజున మీరు శ్వేతపత్రం అని చెప్పి ఒక వైట్ పేపర్ చూపిస్తే మేము నమ్మమండి. అలా నమ్మం మేము. వైఎస్ వివేకానంద రెడ్డి గారు మీ సొంత బంధువుల్ని చంపుకొని మీరు మాకేం తెలియదండి, మేము అమాయకులు, మీ నోట్లు వేలు పెట్టుకుంటాం, మేము నమ్మం ఈ ప్రభుత్వాన్ని, మేము నమ్మం ఈ ప్రభుత్వ నడిపే పెద్దల్ని, మేము నమ్మం. మీరందరూ ఫ్యాక్షనిస్టులు కదా, వైఎస్ వివేకానంద రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు, మీరందరూ ఫ్యాక్షనిస్టులు కదా. మీకు అడ్డం ఉన్న ద్వారంపూడి గారు ఒక రౌడీ గ్యాంగ్, క్రిమినల్ గ్యాంగ్ కదా. నేను ఈరోజు రాజోల్ని ఛాలెంజ్ విసురుతున్నానండి, ఛాలెంజ్ విసురుతున్నాను. మా జనసేన ఎదుగుదలని మీరు ఎలా అడ్డుకుంటారో చూసుకుందాం. రండి, మీ ఇసుక దోపిడీని, మీ దౌర్జన్యాల్ని నేను ఎదుర్కోకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు. మీరు దేవాలయాల్ని కాల్చేసిన అపవిత్రం చేసిన వ్యక్తుల్ని వెనకేసుకొస్తారు. మీరు ఒక పాము ఏం చేస్తే ముందన్నిటినీ మింగేస్తుంది, ఒక కొండ చిల్లవో ఎనకొండ. దాని తర్వాత ఏం చేస్తుంది, దాని ఆకలికి సొంత గుడ్లను కూడా తినేస్తుంది. మన వాడు అనుకుని చెప్పి అందరూ ఓట్లు వేస్తే సొంత చిన్నాయన చంపేసింది ఆ ఎనకొండ. వైఎస్ జగన్ అనే ఎనకొండ సొంత చిన్నాయన కూడా మింగేసింది. మా వాడు, నేను దళితులకి మేనమామ అని చెప్పిన వ్యక్తి 23 నుంచి 24 దళిత పథకాలు తీసేశాడు. 100 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహం పెట్టి అది సంతోషం, అది ఆనందిస్తాం. కానీ విదేశీ దళితులకి, దళిత విద్యార్థులకి వెళ్ళే విదేశీ విద్యా పథకానికి మీ పేరు పెట్టుకున్నాం. అంబేద్కర్ కంటే మీరు గొప్పవాళ్ళు కాదు వైఎస్ జగన్ గారు, గుర్తుపెట్టుకోండి. మీ